అధ్యక్ష, సాధారణంగా గవర్నర్ గారి ప్రసంగం అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితులు, ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను తెలియజేస్తుందని చెప్పి మనం భావించడం సహజం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 2 సంవత్సరాల కాలంలో తీవ్రమైనటువంటి ఒక వర్షాభావ పరిస్థితులు, గత సంవత్సరం కానివ్వండి, ఈ సంవత్సరం కానివ్వండి, వ్యవసాయం ఏదైతుందో పూర్తిగా కుదించకపోవడమే కాకుండా రైతాంగం, రైతు కూలీలు, గ్రామీణ ప్రాంతం ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనకు తెలియంది కాదు. వాస్తవంగా గత సంవత్సరం కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక వర్షాభావ పరిస్థితులు, కరువు నివారణ కొరకు ఏదైతుందో కరువు మండలాలను గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా సరే ప్రభుత్వం మరి ఆ విధంగా చర్యలు చేపట్టకపోవడం కొంత రైతాంగాన్ని నిరాశ గురి చేసిందని చెప్పని చెప్పక తప్పదంటే, అట్లాగే ఈ సంవత్సరానికి సంబంధించి కూడా ఇలా నామమాత్రంగా కరువు మండలాలను అయితే గుర్తించడం జరిగింది, కానీ కరువు నివారణ కొరకు అటు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టడంలో కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసినటువంటి ఒక సహాయక చర్యలు చేపట్టడంలో కానివ్వండి, పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పక తప్పదని చెప్పటం అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష నెలకొన్నటువంటి ఒక కరువు పరిస్థితులలో వాస్తవంగా నేను కరీంనగర్ జిల్లా ఉదాహరణ చెప్తున్నాను. నేను కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులలో జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో డ్రౌట్ మాన్యువల్కి అనుగుణంగా పరిశీలింపచేసి 40 మండలాలలో నెలకొన్నటువంటి ఒక తీవ్ర కరువు దృష్ట్యా 40 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్రం నుండి ఎంత ఎక్కువగా నిధులు రాబట్టుకోవడానికి కొరకు మన కరువు మండలాలను కేంద్రానికి ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచించేయాలి. కానీ అటువంటిది ఇక్కడ జిల్లా కలెక్టర్ నుండి వచ్చిన నివేదికను కుదించి ఏ 40 మండలాలకు జిల్లా కలెక్టర్ గారు నివేదిక సమర్పిస్తే దాన్ని 19 మండలాలకు మాత్రమే కుదించి 21 మండలాలు అనేది ఏదైతుందో పక్కన పెట్టు జరిగింది అధ్యక్ష. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 21 మండలాలను పక్కన పెట్టడానికి ఇవాళ ఏ అష్యూడ్ ఇరిగేషన్ అనేటువంటి ఒక నిపంతో, అష్యూడ్ ఇరిగేషన్ అనేది మనకి ఎప్పుడు గమనంలోకి వస్తుంది, ప్రాజెక్టులో నీరు చేరుకొని కాలువల ద్వారా నీరు వదలబడ్డప్పుడు వర్షాపాతం లేకున్నప్పటికీ కూడా ప్రాజెక్టు ద్వారా మనం నీటి సౌకర్యం పొందుతున్నాం కాబట్టి దాన్ని మనం అష్యూడ్ ఇరిగేషన్ తీసుకొని ఆ మండలాలను మనం పక్కన పెట్టినా పెట్టచ్చు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియంది కాదు, గత 2 సంవత్సరాలుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వట్టిపోయి వ్యవసాయానికి ఏమాత్రం కూడా నీరు వదలకుండా ఇవాళ ఆయకట్టే కానీ ఆయకట్టే ఇతర ప్రాంతమే కానీ రెండూ సమానమైపోయి రైతాంగం తీవ్ర సంక్షోభం ఉన్న పరిస్థితులలో కనీసం ఈ 40 మండలాలను కరువు మండలాలు గుర్తించి ఇవాళ త్రాగునీటి, పశుగ్రాసం, పశునీటి సౌకర్యమే కాకుండా రైతాంగం నష్టపోయిన పంటకు ఇన్పుట్ సబ్సిడీ కూడా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది ఇందులో. అట్లాగే లోన్ రికవరీలో రీషెడ్యూల్మెంట్ వాయిదా వేసే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ది నోటిఫికేషన్ విల్ ఎక్స్క్లూడ్ ది నోటిఫైడ్ మున్సిపల్ అర్బన్ ఏరియాస్ అండ్ ఏరియాస్ ఫాలింగ్ అండర్ పర్మనెంట్ అష్యూర్డ్ ఇరిగేషన్ సోర్సెస్ అధ్యక్ష. నాకు ఆశ్చర్యం చెప్పంటున్నాను. దీని తదుపరి మళ్ళీ రాజకీయాలకు అతీతంగా జిల్లాలో ఉన్నటువంటి ఒక సభ్యులం అందరం కూడా జిల్లా ప్రజాపరిషత్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో దీన్ని పునఃపరిశీలింపచేసి కరీంనగర్ జిల్లాలోని 40 మండలాలను కరువు మండలాలుగా గుర్తింపచేసి, అంటే ఏ 21 మండలాలు అయితే గుర్తించలేకపోయినామో వాటి కూడా గుర్తింపచేసి మరి సహాయక చర్యలు, ఇన్పుట్ సబ్సిడీ కానీ లోన్ రీషెడ్యూల్మెంట్ కానీ వేసే విధంగా చర్యలు చేపట్టాలంటే ప్రభుత్వం నుండి స్పందన లేని పరిస్థితులలో నేను విధి లేక
ఒక శాస్త్ర సభ్యుడిగానే కాకుండా ఒక రైతుగా రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు హాస్ గివెన్ డైరెక్షన్ టు స్టేట్ గవర్నమెంట్ 3 వారాల లోపల ఏదైతుందో దీన్ని పునః పరిశీలింప చేసి మరి ఈ లెఫ్ట్ ఓవర్ మండల్స్ ఏదైతుందో కరువు మండలాలుగా గుర్తింపు చేయడానికి తగు చర్యలు చేపట్టాలని దానికి లోన్ అడ్వకేట్ జనరల్ సబ్మిట్స్ ద కమిటీ షల్ కన్సిడర్ ది రిప్రజెంటేషన్ డేటెడ్ 1/12/2015 ఇన్ ది లైట్ ఆఫ్ ది యునానిమస్ రెజల్యూషన్ డేటెడ్ 12/12/2015 పాస్ బై జిల్లా ప్రజా పరిషత్ యాజ్ పర్ ది పాలసీ అండ్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 3 వీక్స్ ఫ్రమ్ టుడే హి సబ్మిషన్ ఇస్ రికార్డెడ్ అండ్ యాక్సెప్టెడ్ దిస్ ఈస్ అండర్టేకింగ్ గివెన్ బై ది అడ్వకేట్ జనరల్ బిఫోర్ ది హానరబుల్ చీఫ్ జస్టిస్. 3 వారాలు గడిచిపోయింది అధ్యక్ష, ఇంతవరకు స్పందన లేదు. అంటే ఇవాళ ప్రభుత్వం ఏదైతుందో పని చేస్తుందా? కేవలం ప్రకటనలకే పరిమితి ఏమైతుందా అధ్యక్ష? వీళ్ళు మీరు గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీల గురించి పట్టించుకోలేకుండా దేని గురించి పట్టించుకుంటారని చెప్పంటున్నాను. వీళ్ళు మేము ఏకమొత్తంగా రుణమాఫీ కావాలని చెప్పారంటే సాధ్యం కాదు అని చెప్పి అంటారు. నేనేమంటా అధ్యక్ష, ఇవాళ మీరు ఎట్లాగూ 3 వాయిదాలు ముగిసిపోతున్నాయి ఈ బడ్జెట్తో, మిగిలేది ఏదైతుందో కేవలం 1 వాయిదా మాత్రమే అధ్యక్ష. ఈ వాయిదా కూడా పూర్తి చేసుకుంటే ఏకమొత్తంగా మొత్తం 17,000 కోట్ల రుణాన్ని మాఫీ చేసే అవకాశం లభించడంతో పాటుగా రైతాంగాన్ని కొత్తగా రుణం పొందేటందుకు అవకాశం లభిస్తుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేవలం 4,375 కోట్లు ఏ 25% మీరు నాంచుతున్నారో అది చెల్లించినట్టయితే వీళ్ళ రైతాంగాన్ని ఊరట అనిపించే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. వీళ్ళ మీ ప్రియారిటీస్ ఏంటో మాకు తెలియటం లేదు. మీరు పరిశ్రమలకు ఏదైతుందో పెద్దపీట వేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలే కానీ, విద్యుత్ సరఫరా కానీ, నీటి సరఫరా కానీ, పన్ను రాయితీ కానీ అన్ని ఇస్తామంటారు. ఇవన్నీ వీళ్ళు ఈ ధనిక రాష్ట్రంలో రైతులకు భాగస్వామ్యం లేదా అని చెప్పని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో, వాళ్ళ అన్నపూర్ణ లాంటి తెలంగాణ రాష్ట్రం వీళ్ళ రైతాంగం ఈ విధమైన ఒక పరిస్థితులు ఎదుర్కొంటుందంటే బాధ్యులు ఎవరు అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇప్పటికైనా స్పందించాలని చెప్పి నేను కోరుతూ నేను ఈ లెటర్ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా పంపిస్తున్న అధ్యక్ష. ది కరెస్పాండెన్స్ మేడ్ బై మీ అధ్యక్ష. ఇవాళ ఈ ఏకమొత్తంగా రుణమాఫీతో పాటుగా వీళ్ళ లాంగ్ టర్మ్ లోన్కు ఇంట్రెస్ట్ పై ఏదైతే 6% రిబేట్ చెల్లించాల్సి ఉన్నదో, గత 2 సంవత్సరాలుగా మీరు రిబేట్ ఇవ్వలేదు అధ్యక్ష. మీ దృష్టి నేను గతంలో కూడా తీసుకొచ్చిన అధ్యక్ష, రైతాంగాన్ని ప్రోత్సాహం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ రిబేట్ ఆన్ ఇంట్రెస్ట్ ఏదైతే మనం ఇవ్వడం జరుగుతుందో అది ఆనవాయితీ. దాన్ని కూడా ఇవ్వలేకపోవడంతో వాళ్ళ సహకార సంఘాలపై భారం పడుతుంది, వాళ్ళ రైతాంగాన్ని తోడ్పడలేకపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ప్రభుత్వ పనితనం గురించి ఏం చెప్పాలని చూస్తలేదు అధ్యక్ష. మా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్ద ఆయన ఏమైనాంటే నేను రైతునే అని చెప్పి అంటారు. నిజమే వారు కూడా రైతులే కాదంటాం లేదు అధ్యక్ష. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ప్రతి శాసనసభ సమావేశంలో మీ దృష్టి పట్టుకొస్తున్న అధ్యక్ష, కరీంనగర్ జిల్లాలోని హార్టికల్చర్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 2013-14 విడుదల చేయవలసినటువంటి ఇన్పుట్ సబ్సిడీ విడుదల కావడం జరగలేదంటే మీరు ప్రతిసారి 15 రోజులు 15 రోజులు 15 రోజులు. నేను అంటాను అధ్యక్ష, స్టీల్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి 6,33,29,460 రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష. ఇంకా దిస్ ఈజ్ నవంబర్ 2015 లో కలెక్టర్ గారు ఏదైతుందో మీకు అర్థం చేసిన లెటర్ ఐఎమ్ సెండింగ్ ఇట్ యు. నేను స్వయంగా మీ కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర పోయినా, మీ పార్థసారథి గారి దగ్గర పోయినా, మంత్రులకు విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. రైతాంగానికి సంబంధించిన సమస్య ఇట్టుంటే మనం ఎవరి గురించి మీరు స్పందిస్తారో, ఎవరి గురించి మీరు పనిచేస్తారో అని చెప్పి అంటున్నాం. దయచేసి దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలింప చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ మీరు 25% రుణమాఫీ చేస్తామని చెప్పి అంటున్నారు కదా, ఆ 25% సంబంధించి అధ్యక్ష, కరీంనగర్ జిల్లాలో 448 మంది రైతాంగానికి రుణమాఫీ వర్తించవలసింది వర్తింప చేయబడలేదు. ఇది ఏదైతుందో 66,55,450 25% 4 వాయిదాల మీద 2,66,00,000 21,000 అధ్యక్ష. ఇది జిల్లా కలెక్టర్ గారు పాపం రిపీటెడ్లీ షీ సెండింగ్ రిప్రజెంటేషన్స్ టు ది గవర్నమెంట్ ఎవ్రీ టైం. కలెక్టర్ గారు రాసే రాస్తుంది ఉత్తరాలు, మరి ఆ ఉత్తరాలు ఎక్కడ పోతున్నాయో ఏమవుతుందో తెలిసలేదు అధ్యక్ష.
మరి గౌరవ మంత్రులు ఏదైతే ఉందో బాధ్యతతోని వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి బాధ్యత వాళ్ళని ఉందా లేదని అడుగుతున్నా అధ్యక్ష. ఇట్లా ఈ ఫలితమైనట్టే తెలంగాణ కోరుకుంది ఎందుకని నేను అధ్యక్ష. ఇవాళ ఏదైతే ఉందో వ్యవసాయం ప్రాధాన్యత అంశం మనకు కావాల్సి మీకు తెలియంది కాదు. అటువంటి వ్యవసాయం ప్రాధాన్యత అంశాన్ని ఇంత నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? మన గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ జిల్లా ఉన్న ఏకైక వ్యవసాయ అనుబంధమైనటువంటి ఒక ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష. మేడం డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గంలో కూడా ఉంది అధ్యక్ష, పోతంలో ఉన్నది ముంబోజిపల్లిలో. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు పేర్కొన్నారు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని గత పాలకులు ఏదైతుందో ప్రైవేట్ పరీక్ష చేశారు, రైతాంగానికి అన్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరంగా చేపట్టి దీనికి పూర్వ వైభవం తీసుకురావడం జరుగుతుందని చెప్పని కేవలం ఎన్నికల వాగ్దానమే కాదు అధ్యక్ష. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో కరీంనగర్ జిల్లాతో వారికి ఉన్నటువంటి అనుబంధంతో దీన్ని తెరిపిస్తానని చెప్పని మాట ఇచ్చింది అధ్యక్ష. 2 సంవత్సరాలు గడిచింది, చివరికి ఏమైపోయింది? ఫ్యాక్టరీ మూతబడిపోయింది. గతంలో ఏదైతుందో కొంతమేర ప్రైవేట్ పరంగా నడిచింది, ఇలా ప్రైవేట్ పరంగా మూతబడ్డది. ఇవాళ లేబర్ ఏదైతుందో తొలగించిండ్రు, అసలు దాని భవిష్యత్తు ఏమవుతుంది? రైతు చెరుకు పెట్టాలనా పెట్టొద్దా, గానికి ఆడుతుందా ఆడదా, ప్రభుత్వం చేపడుతుందా చేపట్టదా, దాని భవిష్యత్తు ఏంటి? మరి మనం రాష్ట్రం కోరుకున్నది ఇటువంటి నిర్ణయాల కొరకేనని చెప్పని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక వ్యవసాయానికి కావాల్సింది ప్రధానంగా ఇరిగేషన్ మనకు తెలియదు కాదు అధ్యక్ష. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా ప్రాణిత చెవులపై ఏదైతుందో వారు మహా ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి ఆ మహా ఒప్పందంతో తెలంగాణ కష్టాలని తీరబోతాయని చెప్పని మరి వారు పేర్కొన్నారు అధ్యక్ష. మరి ఆ మహా ఒప్పందం మీద ఒకసారి పరిశీలిస్తే అధ్యక్ష, నేను గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చేసుకున్న ఒప్పందం నా దగ్గర ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేసిన ఒప్పందం కూడా ఇంకో ఇక్కడే ఉంది అధ్యక్ష. నేను దానికి దీన్ని వ్యత్యాసం గమనించింది ఒకటే అధ్యక్ష, గతంలో ఏదైతే ఉందో ఈ బిఆర్ అంబేడ్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే గతంలో మనం పేర్కొనడం జరిగిందో, బిఆర్ అంబేడ్కర్ ప్రాణహిత చేవల్ల అనే ఆ చేవల్ల తొలగించి ప్రాణహిత ప్రాజెక్ట్ అండ్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మాత్రం మార్పు చేసింది అధ్యక్ష. ఈ రెండింటిని గమనిస్తే ఇంకా దీనికి తోడు అధ్యక్ష, వాస్తవంగా ఏదైతే ఉందో ఇవాళ ప్రజలందరూ కోరుకునేది, రైతాంగం కోరుకునేది, రాజకీయ పక్షాలు కూడా ఒక విధంగా, ఏ తుమ్మడి అట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగినట్టయితే మనకు 74 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీరు పొందే అవకాశం ఉన్నది. తదుపరి 25-30 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అటువంటి అవకాశం ఉన్నటువంటిది వాస్తవంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ దేవర్ మీన్ టెల్లింగ్ 148 కిలోమీటర్ చేయాలి వాళ్ళు పేర్కొంటున్నారు. కానీ అప్పటి పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కానీ ఎప్పుడు కూడా మనం ఏదైతే ఉందో వీ హ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ 148. ఒకసారి 148 కు కన్సిడర్ కావడంతో భవిష్యత్తులో మనం దాని నిర్మాణం ఎత్తు పెంచుకునే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయినాం అధ్యక్ష. ఇవాళ ఏదైతే ఉందో మీరు చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో డోర్స్ పర్మనెంట్ గా క్లోజ్ చేసి పెట్టేసిండ్రు, బిగించిండ్రు. ఈ పని గత ప్రభుత్వం చేయదలుచుకున్నట్టే దానాడు చేస్తుండే. కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో విత్ ఐన్ హోప్ ఏనాటికైనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాము, ఏదైతే కమిటీ వేయడం జరిగిందో నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగిందో ఆ నిపుణుల కమిటీ దాన్ని పరిశీలింప చేసి ముంపును ఏ మేరకు తగ్గించగలుగుతామో ఆ ముంపుకు ఏ విధంగా పరిహారం ఇవ్వగలుగుతామనే ఆలోచనతో నిర్ణయం తీసుకునే విధంగా ఆప్షన్స్ ఓపెన్ పెట్టింది అధ్యక్ష. ఇవాళ మీరేం చేసిండ్రు, ఆప్షన్స్ శాశ్వతంగా మూసేసిండ్రు. అక్కడికి వెళ్ళి కిందికి వచ్చిండ్రు మేడిగడ్డకు కాళేశ్వరానికి, ఈడ 103 లెవెల్ అంటుండ్రు. మరి మీరు ఎంతతో కడతారు? ఇంకా దీని మీద క్లారిటీ లేదు. ఆ మహారాష్ట్ర భారీ ఇరిగేషన్ మంత్రి ఆయన అంటుండ్రు అసలు ఏ ఒప్పందమే లేదు.
ఇది గతంలో చేసుకున్న ఒప్పందానికి కొనసాగింపు మాత్రమే తప్ప ఈ ఒప్పందంలో ఏం చెప్పాను, మహారాష్ట్ర భారీ నీటి పదార్థ శాఖ మధ్యలో వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ నేను మీ దృష్టి తీసుకొచ్చేది, ఇవాళ ఏ తుమ్మడి ఎట్టి వద్ద ఈ ప్రాణహిత నీటిని మనం 152 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేసుకుంటే ఈ వ్యాప్కోస్ రిపోర్ట్ కు అనుగుణంగా ముంపు గురయ్యేది దాదాపు కేవలం 1800 ఎకరాలు, 1800-1850 ఎకరాలు. అదే కాళేశ్వరం మేడిగడ్డ వద్ద 103 మీటర్ రివర్ లో గట్ట నిర్మాణం చేపట్టబడ్డట్టయితే ముంపు గురయ్యేది 3400 ఎకరాలు. ఇవాళ మీరు ఏ 103 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినట్టయితే అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ముంపు గురయ్యేది 3400 ఎకరాలు. ఇది సాగుకు యోగ్యమైన భూమి. ప్రాణహిత తుమ్మడి అట్టి వద్ద 1800 ఎకరాలు బీడు భూమి. అధ్యక్ష నేనేమంటున్నా, మీరు 3400 ఎకరాలు ఒప్పించగలిగేటటువంటి మరి నాయకత్వము ఇవాళ 1800 ఎకరాలకి ఎందుకు ఒప్పించలేకపోతున్నారని చెప్పండి. ఇవాళ మీరు మేడిగడ్డ వల్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే 3 బ్యారేజీలు కట్టాలి. ఇవాళ మేడిగడ్డే కానివ్వండి, సుందిల్లే కానివ్వండి, అన్నారమే కానివ్వండి, ఈ 3 ప్రాజెక్టు కన్స్ట్రక్ట్ మాట్లాడుతూ అధ్యక్ష ప్లీజ్, ఈ 3 ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది? దాదాపు 15,000 కోట్లు అవుతుంది. నిర్వహణ భారం ఎంత అవుతున్నది? దయచేసి ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి. ఈ భారం అంతా మనం ఎవరి మీద వేయబోతున్నాము? ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంపై వేయబోతున్నామని చెప్పంటున్నా. మరి ఎప్పుడైతే మహారాష్ట్ర ప్రభుత్వము 140 కుదించాలని చెప్పని పేర్కొనడం జరిగిందో, మేము ఆనాడు కూడా శాసనసభలో పేర్కొన్నాం, మీరు అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి ప్లీజ్. మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారి దగ్గర లీడ్ చేయండి, ఆల్ పార్టీ డెలిగేషన్ ప్రైమ్ మినిస్టర్ లీడ్ చేయండి, లెట్ అస్ సీక్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. మనం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నెపంతో మనం 7 మండలాలు కోల్పోయినాం అధ్యక్ష. సరే, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒప్పందంలో భాగమా? ఏ విధంగా అయినా కానీ అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన భూభాగం 7 మండలాలు మనం కోల్పోయినాం అధ్యక్ష. నేనేమంటున్నా, మీరు ఒక రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రాజెక్ట్ నిర్మాణానికి 7 మండలాలను ఒక రాష్ట్రంగా ఇంకో రాష్ట్రానికి కలపగలిగినప్పుడు ఇక్కడ ఒక రాష్ట్ర ప్రయోజనం కొరకు ఇంకొక రాష్ట్రానికి చెందినటువంటి ఒక 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఆన్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్. నేనేమంటాను, వృధా కాదు, ఆన్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్. ఆన్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్, ఆన్ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ మనం ఒప్పియలేము అధ్యక్ష. అసలు మనం ఏ ప్రయత్నమే లేదు సంవత్సర కాలం కెళ్ళి అని చెప్పంటూ నేను. మీరు ఏమంటే ముంబైలో అడుగు పెట్టిందో గాని మరి అక్కడ ఏం జరిగిందో ఏమో మాకు ఎవరు తెలియదు. ముంబై పేరు ముఖ్యమంత్రి గారు మారిండు, ముంబై పోయేంతవరకు మంచిగానే ఉండిరా. ముంబై పోయిండు, రాజభవన్ అడుగు పెట్టిందంటే కథం. తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా మహారాష్ట్రకు తాకట్టు పెట్టొచ్చింది అధ్యక్ష. ఇవాళ ఏనాడు అవుతుందో, ఆనాడు ఏ తెలంగాణ హక్కులను, తెలంగాణ హక్కులను ఆంధ్ర పాలకులు దోచుకుంటున్నారని చెప్పని మన ఉద్యమం లేవనెత్తినాము. ఇవాళ అదే ఉద్యమ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక పార్టీ టిఆర్ఎస్. ఇవాళ మీరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఏంటిదండి ఇచ్చిపుచ్చుకునే ధోరణి? ఇచ్చిపుచ్చుకోవడం మనకి ఏమైనా రావాలి కదా? ఇచ్చిపుచ్చుకోవడం మనకి ఏమైనా రావాలి కదా అని చెప్పంటున్నా. ఉన్నదంతా మనకు ఊడ్చిపెట్టేసి మేమేదో సాధించామని చెప్పాను కూడా ఇది ఎక్కడ కదనండి? నేను ఇది అడుగుతున్నా. ఇప్పుడు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు మాటి మాటిగా అంటారు మిషన్, సారీ వాటర్ గ్రిడ్. ఈ మధ్య మిషన్ భగీరథ అని పేరు పెట్టిరు దానికి, మిషన్ భగీరథ అని పేరు పెట్టిరు. అంతకుముందు వాటర్ గ్రిడ్ అందు దాన్ని. మేము ఏదైతుందో రాబోయే ఎన్నికల నాటికి ఇంటింటికి నల్ల నీళ్లు చేయకుండా ఓట్లు అడగమని చెప్పి అంటాం. సంతోషం నాయన, ఇట్స్ యువర్ కమిట్మెంట్, మీకు ఆ విశ్వాసం ఉంది, మీరు మాట్లాడుతున్నారు, మేము సంతోషిస్తాం. సరే, దాంతో లాభం ఎంత నష్టం ఎంత అనేది అది కూడా చర్చిద్దాం. కానీ నేనేమంటున్నా, మీరు ఇంటింటికి నల్లయ్యకుండా ఓటు అడగా అని చెప్పని ఏ విశ్వాసంతో చెప్తున్నారో, ఆనాడు ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వడం జరుగుతుందని చెప్పని ఇట్స్ యువర్ కమిట్మెంట్, ఇట్స్ యువర్ ఎలక్షన్ మేనిఫెస్టో. నేనేమంటో మీరు ఎందుకు చెప్తలేరు? నేను 2019 నాటికి
రాబోయే శాసనసభ సార్వత్రిక ఎన్నిక నాటికి ప్రాణహిత గోదావరి నదీ జలాలను తెలంగాణ ప్రాంతాన్ని మళ్లింపు చేసి ఇంకో 100,000 ఎకరాలు నియోజకవర్గానికి ఇవ్వకుంటే నేను నోట్లు అడగని ధైర్యం ఎందుకు చెప్తలేరా? 2 సంవత్సరాలు నిద్రపోయిండే, రెండు సంవత్సరాలు నిద్రపోయి ఇవాళ లేచి మీరు మాట్లాడాలని మాట్లాడి నేను కూర్చుంటా. 2 సంవత్సరాలు నిద్రపోయి ఇవాళ లేచి మీరు ఆనాడు ఏదైతుందో అధ్యక్ష 38,40,000 కోట్లలో నిర్మాణం చేపట్టబడి కలిగే ప్రాజెక్టు ఇలా 80,000 కోట్లు చేరుకుంది అధ్యక్ష. ఎక్కడ 38,40,000 కోట్లు, ఎక్కడ 80,000 కోట్లు? ఇదంతా ఏడికెళ్ళి వస్తుంది, ఈ ఏడికెళ్ళి పెడతారు, ఎవరి మీద భారం వేస్తారు? అల్టిమేట్ గా ఇది ఏం కాబోతుంది తెలంగాణ రాష్ట్రం? ఇవాళ ఏమంటున్నాం, ముఖ్యమంత్రి గారి యొక్క అనాలోచిత ఆలోచన విధానంతో శాశ్వతంగా తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టడమే కాదు తెలంగాణను ఏడాదిగా మార్చబోతుందని చెప్పి హెచ్చరిస్తాం చెప్పండి అధ్యక్ష. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికే పరిశీలించండి, ఇప్పటికే పరిశీలించండి. దయచేసి ఏదైతుందో నేనేమో ఈ ప్రాజెక్ట్ కాదు అధ్యక్ష, మీరు గౌరవ పార్లమెంట్ సభ్యులు కన్వీనర్ ఉన్నారు, మిడ్ మానర్ నిర్మాణం, మీరే వచ్చి ఈ ప్రాజెక్ట్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ బాగలేదు, నేను ఇక్కడనే తింటా, ఏం చేస్తున్నా ఇవ్వలేదు మా సరే, అప్పుడప్పుడు వారి కొద్దిగా ఆలోచనలు బాగుంటాయి డెఫినెట్లీ, నేను ఐ నాట్ డిస్ప్యూట్ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు డిస్ప్యూట్ చేయ. వారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి వచ్చిండు, అక్కడ ఉన్న సమస్యలు పరిశీలించిండు. ఎస్, నేను ఆనాడు ఏదైతుందో మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నేను మాటిచ్చిన, మా అత్తగారూరు ఇక్కడనే ఉన్నది, రేపు ఎప్పుడన్నా అత్తగారూరి పోదామంటే వాళ్ళు నన్ను అడుగుతారు, సారే చెప్పారు వారిని అడగండి, వారు కూడా అన్నది ఫ్యాక్ట్. నేను వారిని ఏదైతుందో వేరే అనడం లేదు, నేను ఇక్కడ నిర్వాసితులే ఎవరైతే ఇండ్లు కోల్పోతున్నారో వాళ్ళకందరికి డబుల్ బెడ్రూమ్ ప్యాకేజ్ ఇస్తా అని చెప్పని వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వారు పేర్కొన్నారా లేదా దయచేసి వారు చెప్పని చెప్పండి. స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటన చేసినాక జీవన్ రెడ్డి గారు దానికి విలువ లేకుంటే మా సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే వారిని అడగబొమ్మని చెప్పండి, కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తే నేనేం చేస్తా, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, గో అండ్ అప్రోచ్ ది చీఫ్ మినిస్టర్. ఇది ఎక్కడి కథ సార్? చీఫ్ మినిస్టర్ నోటెడ్ మాట వెలువడ్డట్టయితే ఇట్స్ ఏ జీవో, ఇట్ షుడ్ బి జీవో, అది ఒక ప్రభుత్వ ఉత్తర్వు కావాలి. మీ నోటి వెంట వెలువడ్డట్టు ఒక మాట, అది ప్రభుత్వ ఉత్తర్వు కావాలి. మీ నోటి వెంట వెలువడ్డట్టు ఒక మాట, ఏ మిడిమానే భూ నిర్వాసితులు ఇండ్లు కోల్పోయేటటువంటి వారికి మీరు డబుల్ బెడ్రూమ్ ప్రకటించిందో ఆ డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు అమలు కాకపోవడానికి దయచేసి మీరు రివ్యూ చేయండి, బాధ్యులపై చర్య తీసుకోండి. సార్ సార్ నేను ఇంతమంది చెప్తున్నా, ఇంత టైం తీసుకున్నారు, టైం కాదు సార్, టైం ఇవ్వడం జరిగింది, లేదు సార్ టైం కాదు సార్. సార్ దయచేసి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ముచ్చట వచ్చింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి ఆలోచన మంచిది, అందరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడో మేము కూడా సంతోషపడ్డాం. మేమేదో ఇల్లు కట్టిస్తా అని చెప్పంటే కాలు దాక్కుని వంటి అటు కాలు దాక్తున్నాయి, తలకా ఇడికి దాక్తున్నది, గుర్రం కట్టేసుకున్నాడు జాగలేదు, బర్రం కట్టేసుకున్న జాగలేదు, కోడిని అమ్ముదాడు జాగలేదు. మాకు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో సీఎం గారు 5,04,000తో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను. ఇవాళ మీరే చినముల్కనూరు దత్త తీసుకున్నారు, ఉస్మానాబాద్ నియోజకవర్గం చినముల్కనూరు మీరు దత్త తీసుకున్నారు, అక్కడ మీ నియోజకవర్గం మాదిరిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పని 6 మాసాలు ఇచ్చు సార్ మొత్తం ఇల్లు అని ఇచ్చేసింది, ఎందుకంటే శాస్త్రం ఉండే ఇల్లు ఇచ్చి పందిరేస్తారని చెప్పని ముఖ్యమంత్రి గారు నిజంగా ఇల్లు ఇచ్చి పందిరేసింది, ఇల్లు ఇచ్చి పందిరేస్తే వేసింది, మళ్ళీ ఇల్లు అయితే కట్టాలి కదా సార్. 3 పర్యాయ టెండర్ పిలిచిండు, టెండర్ రెస్పాన్స్ లేదు, ఎందుకు లేదు మీరు పరిశీలించరా? మీ బాధ్యత కాదా? ఎట్లా వస్తుందండి 560 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టడానికి 900 రూపాయల ఖర్చు అంచనా వేగంతో నేను ఎస్ఎఫ్టి లెక్క కడితే 5,04,000 వస్తే ఈ ఇల్లు కట్టడానికి స్టాచ్యుటరీ కట్టింగ్స్ 20% పోతుంది సార్. స్టాచ్యుటరీ కట్టింగ్స్ ఇన్కమ్ ట్యాక్స్ 2%, వ్యాట్ 5%, సినరే చార్జెస్ 1.5-2% ఛార్జ్, సెస్ 1%, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ 2.5%, ఎఫ్ఎస్డి 7.5%. జీవన్ రెడ్డి గారు మీరు ఇచ్చే 5,04,000
No, 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 no. See. Now I request the. Jeevan Reddy garu. No, inta manchiga maatladaniki enta time anuntadi, oka paddhati untadi kada, partylaku time untadi kada. Manchiga maatladutunnam ani cheppi mottam maatladadam ante migitha business jaragali kada. Two, only 2 minutes, 2 minutes. 2 minutes ga sir, 20 minutes. No, 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 2 minutes. Adhyaksha, 20% cuttings payne. 10% contractor profit. 20% 30% idaiche sadharanam yenni anedi edaitundo vimarsi cheppadam ledhu. ఏ టూ బెడ్రూమ్ ఇల్లు ఏదైతుందో ముందుకు పోకపోవడానికి కారణం చెప్తున్నా. ఒక 10% అది ఏమైతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. ధన్యవాద. ఒక్కొక్క పని చేద్దాం ఉన్నట్లేకో ఒక్కొక్కటి చెప్తా సార్. దయచేసి గౌరవ స్పీకర్ గారు నాకు ఒక్కటే చూస్తారు సార్. దీని మీద ఉండదా లేదా ఇవాళ డ్రంక్ డ్రైవింగ్ కొరకు ఏదైతుందో ఒకటి అది ముక్కు పెట్టి పీల్చుమని చెప్పి అంటున్నారు. ఉన్నదా లేదా అటు అధికార యంత్రాంగమే కానివ్వండి, ఇటు మన రాజకీయ నాయకులమే కాని గాక ఆ ముక్కు పెట్టుకోకుండా పీలుస్తా. ఉన్నదా లేదా? మరి ఇంకేముందే దానిలా పీల్చి పీయండి. లేదు అనగా సరిపోతాదండి. నేనప్పుడు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి నా సూచన ఏంటంటే, ప్లీజ్ అయితే ఈ 5 లక్షల వ్యయాన్ని మీరు 7 లక్షలు పెంచండి. లేదంటారా ఈ 560 SFT సముదాయాన్ని ఓ 100 తగ్గించండి. కాకుండా ఇంకొక అత్యుత్తమ మార్గం లబ్ధిదారుడికే కట్టుకునేటట్టు ఒక అవకాశం ఇవ్వండి. అప్పుడు ఇస్తే అది కూడా ఒక మార్గం చెప్పంటున్నాను. మరి ఏది కాకుండా నేను అట్టా కట్టనియ్యా, ఇది అంటారు కదా అవ వెట్టది ఆడుకొని ఏదన్నట్టు మీరు వెట్టరు అని అడుకొని ఇయ్యరు. మేము ఎంతో కొంత మేము ఇచ్చాం, మీరు అదిలే తీయలేదు కదా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక రెండు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా అధ్యక్ష. ఇవాళ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మిత్రులు రామారావు గారు బాగా చెప్పారు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తారు సార్. నేనేమంటున్నా ఇవాళ కేంద్రానికి ఏదైతుందో 14 ఫైనాన్స్ మనం నిధులు వస్తున్నాయి. అర్లియర్ ఇట్ యూస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ 50% వస్తే మండల్కు 30%, జిల్లా పరిషత్ 20% పోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మొత్తం గ్రామ పంచాయతీకి పోతుంది. సరే, మంచి, మేము విధానాన్ని మేము తప్పు పట్టలేదు. కానీ ఇవాళ మండల పరిషత్ వ్యవస్థలు, జిల్లా ప్రజా పరిషత్ వ్యవస్థలు బతికించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఆ బతికించుకోవడానికి మనం ఏం చేయాలి? ఇవాళ మీరు ఏదైతుందో ఎంతవరకు కేంద్రంకి వెళ్ళి వచ్చే నిధుల మీద ఆధారపడటం తప్ప రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి ఇవాళ ఈ స్థానిక సంస్థల బలోపేతం కొరకు మనం ఏమైనా నిధులు వెచ్చిస్తున్నామా? ఇవాళ మీరు మన ఊరు మన ప్రణాళిక అన్నారు, అట్లాగే మన ఊరు మన ప్రణాళిక అన్నారు, గ్రామ జ్యోతి అన్నారు, అందరూ సంబరపడ్డారు. అబ్బా వచ్చిన నిధులుగా మా ఊరు సిసి రోడ్ అయితే, మా ఊరు దాంబ రోడ్ అయితే ఒక్క రూపాయి ఇచ్చినా సార్ 2 సంవత్సరాల. మీరు అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నదే, ఈ 2 సంవత్సరాల గ్రామ పంచాయతీలకు మీరు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి 1 రూపాయి ఇచ్చినట్టు. కనీసం ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీలు చెల్లించవలసినటువంటి ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు సార్. మరి మీకు తెలుస్తుందా తెలియదా? మీ అధికారులు మీ దృష్టి పట్టకస్తుందా పట్టకస్తలేదా? మరి ఏమవుతుంది ఈ పరిస్థితి? ఇదే విధంగా కొనసాగాలనా? నేను ఇంకొక సూచన సార్, ఇవాళ మీరు ఏదైతే ఎన్ఆర్ఐ చేసుకెళ్ళి గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం చేపడతామని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు, మంచి ఆలోచన. అదే గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు కూడా పనిచేస్తున్నారు, పాపం వాళ్ళకు అరకుర వేతనాలు 2000 15000 పనిచేస్తున్నారు. వాళ్ళని మనం ఎన్ఆర్ఐజిఎస్ లేబర్ కింద కన్వర్ట్ చేసుకొని జాబ్ కార్డ్స్ వానికి ఎంప్లాయ్మెంట్ కింద ఎన్రోల్మెంట్ రిజిస్టర్ చేసినట్టయితే పేమెంట్ ఏదైతుందో ఎన్ఆర్జీస్లో చేయవచ్చు. దాంతో కనీసం ఒక 4-5 వేలు ఆ పారిశుద్ధ కార్మికులకు గిట్టుబాటు అయ్యే అవకాశం వస్తుందని చెప్పండి. దాన్ని ఒకసారి మీరు ఎగ్జామిన్ చేయండి, నేను చెప్పిన దాన్ని. అట్లయినా పారిశుద్ధ కార్మికులకు ఏదైతుందో కొంత మనం ఆదుకునే వాళ్ళం అవుతుందని చెప్పండి అధ్యక్ష. వారికి ఇవ్వాల్సినటువంటి టైం కన్నా పార్టీ పరంగా కానీ వారికి కానీ ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ టైం ఇచ్చిన తర్వాత కూడా నౌ రిప్లై బై ది గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ 2 మినిట్స్ ఓన్లీ 2 మినిట్స్ మీరు కూర్చోండి. మీరు ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ విద్ ఇన్ 2 మినిట్స్ రిజర్వేషన్స్ సార్ ప్రాధాన్యత అంశం, సామాజిక అంశం. ఇవాళ 12% రిజర్వేషన్ అమలు కావాలి,
దానికి ఏదైతుందో మీరు మొన్న ఈ మధ్య మైనారిటీ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ చేసి ఇవాళ ఇదే మైనారిటీ కమిషన్ నివేదికతోని గతంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండగా 2004లో బ్యాక్వర్డ్ క్లాస్ కల్ ఏదైతే జీఓఎంఎస్ నెంబర్ 33 జారీ చేస్తే కోర్టు స్టక్డౌన్ చేసి ఇవాళ మీరు బీసీ కమిషన్ తో దీన్ని స్టడీ చేపించకుండా మైనారిటీ కమిషన్ స్టడీ చేయించడం లోపల ఆంతర్యం ఏంటి? ఇది ఏ విధంగా నిల్లుకుంటుంది? ఇది రేపు 9th షెడ్యూల్లో చేర్చబడగలగన్నా కేంద్ర ప్రభుత్వం నివేదించాలన్నా ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ గా దాన్ని ఏదైతే మనం తీసుకెళ్లాలి. ఆ విధంగా కాకుండా మీరు బీసీ కమిషన్ స్టడీ చేయించాల్సింది బీసీ కమిషన్ స్టడీ చేయించకుండా మీరు మైనారిటీ కమిషన్ స్టడీ చేపిస్తే ఇది మనం మన ఉద్దేశాన్ని శంకించాల్సి వస్తుందా రాదా మీరు చెప్పండి అధ్యక్ష. మీరు అన్నాడు ఏమన్నారు, చార్ మహీనే కే అందర్ పూరా ముసల్మాన్ భాయ్యో కు బార్ ఆఫీస్ తౌజా దిలానా ఏ మేరా జిమ్మదార్ హై బోల్ కే బోలియా. చార్ మహీనే తో కక్కి గుజర్ గే, దూసరీ సాల్ చల్ రే, తీసరీ సాల్ ఆనే వాలా హై, కాంత కా ఐసా. ఇవాళ ఏమైంది రిజర్వేషన్ చెప్పంటున్నాను. ఇంకా అన్యాయం ఏంటంటే గిరిజనుల సోదరులు సార్ చెప్పంటున్నారు, పాపం వాళ్ళకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు 23 జిల్లాలలో 6% వాళ్ళ జనాభా ఉంటే ఆనాడు 6% రిజర్వేషన్ వాళ్ళకి అమలు చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ 10 జిల్లాలలో జనాభా అంటే గిరిజన జనాభా కేంద్రీకృతం కావడంతో వాళ్ళ జనాభా దాదాపు 10% సార్, 0.01% కుదా అటో ఇటో. వాళ్ళు ఎలా ఫర్ 10% ఇమీడియట్లీ దేర్ ఎంటైటిల్డ్. మీరేమంటారు, నేను 12% ఇస్తా అన్నా, నేను 12 అయితే కానీ 18 ఇస్తా అని చెప్పంట. మీరు 12 ఇస్తే ఆ 2% భర్తీ చేయాలి. మీరు కాయితీ లంబాడే కానీ వాల్మీకి కానీ బోయే కానీ మీరు ఎవరితో భర్తీ చేసినా ఆ 2% లబ్ధి ఎవరికి పోతుంది? కొత్తగా చేర్చబడ్డ కులాలకు పోతుంది. మీరు గిరిజనులో కొత్తగా ఎవరి కులాలు చేర్చాలంటే ఏం కావాలి సార్? అదే కన్క్లూడ్ చేస్తారు సార్, దాన్ని ఏదైతున్నదో కేంద్రాన్ని నివేదించాలి. నేను ఇమీడియట్ గా మన 10% రిజర్వేషన్ గిరిజనులకు కల్పించేటువంటి ఒక బాధ్యత మన మీద ఉండగా ఇలా 2 విద్యాసంవత్సరాలు గడిచిపోయినాయి సార్. 10 సంవత్సరం 2000 డాక్టర్ సీట్లు అంటే 10 సంవత్సరం 80 సీట్లు వాళ్ళు కోల్పోయింది. ఇలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నది. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఏదైతుందో మన జాప్యంతో 10 సంవత్సరం వాళ్ళు ఉన్నత విద్యలో కానివ్వండి ఉద్యోగాలలో కానీ వాళ్ళ అవకాశాలు కోల్పోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ హక్కులో మన కాల రాస్తున్నాం అని చెప్పంటున్నారు. దయచేసి మీరు 12% ఆలోచించండి. విఆర్ నాట్ ఆర్గ్యూయింగ్ ఫర్ యాడింగ్ ఆఫ్ ది అడిషనల్ క్యాష్, ఇట్స్ ఎ సెపరేట్ ఇష్యూ. మీరు ముందుగా 10% అమలు చేయండి. ఈ 10% అమలు కొరకు ఏదైతే ఉందో మీరు చర్యలు చేపట్టండి. తదుపరి ఏదైతే ఉందో 12% పరిశీలించండి. అట్లాగనే ఏదైతే ఉందో మీరు ఆ 12% పేరు మీద ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు 10% మనకి అవకాశం హక్కుంటే మీరు 6% అమలు చేస్తుంటే 4% నష్టపోతుంది లేదు అధ్యక్ష. మరి అన్నింటికన్నా ముఖ్యమైన అధ్యక్ష మానవ వనరులు కన్క్లూడ్ చేస్తున్నారు సార్. నౌ రిప్లై బై ది గవర్నమెంట్. లేదు సార్, మీరు కన్క్లూడ్ అంటున్నారు, పాయింట్స్ మీద పాయింట్స్ డిబేట్ పెంచుతున్నారు. ఓన్లీ 1 మినిట్, లాస్ట్ ఇష్యూ. అన్నిటికీ ముఖ్యమైనది విద్య సార్. ఇవాళ కేజీ టు పీజీ ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్య ఏమేమి సార్? 2 సంవత్సరాలు గడిచింది. మా మిత్రుడు కడియం శ్రీయ గారు వచ్చినాక ఇవాళ పేపర్లు చూసిన ఇవాళ నిన్నను నేను అంచినాగానే కేజీ టు పీజీ ముందు కదులుతున్నది, శాఖలు పటిష్టం చేసిన అని చెప్పండి. ఏం పటిష్టం చేసింది సార్? మీరచ్చి కూడా దగ్గర దగ్గర 1 సంవత్సరం గడుస్తున్నది, రేపు విద్యా సంవత్సరం ఆరంభమవుతున్నది. మీరు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం అమలు చేయరు, కేజీ టు పీజీకి మీరు కార్యక్రమం చేపట్టరు. అంటే ఇవాళ నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అంటున్నా? ఇలా ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం కావడానికి బాధ్యులు ఎవరు అని చెప్పంటున్నాను. ఇవాళ ఎంత నిరుపేద కుటుంబం కానీ ఇవన్నీ కాక వాళ్ళ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చెప్పించాలని చెప్పని ప్రైవేట్ విద్యాలయాలను ఆశ్రయిస్తున్నా. వాళ్ళకు కావలసినటువంటి ఒక విద్యాబోధన సౌకర్యం కల్పించాలని బాధ్యత మన మీద లేదా? ఇలా ముఖ్యమంత్రి గారు ఎన్నికలకి ముందు ఎంత మంచి ఆలోచనలు చేసిండ్రో అధికారం రాగానే మొత్తాన్ని పోయినాయి. ఎన్నికలకి ముందు మేనిఫెస్టో కూర్పులో మాత్రం మంచిగా ఆలోచన చేసింది. ఎనీ ప్రోగ్రామ్ మీకు ముస్లిం రిజర్వేషన్ కానీ గిరిజన రిజర్వేషన్ కానీ కేజీ టు పీజీ కానీ 2 పడకల గది కానీ ఎండి కాక అన్ని మధ్యనే చేసింది.
ఇప్పుడు ఏమైంది? ఇవాళ మీ మీద బాధ్యత ఉంది సార్, మీ మీద బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజానీక యావత్ ఏదైతుందో మీ వైపు చూస్తున్నారు, ఇంకా మీపై విశ్వాసం ప్రకటిస్తున్నారు. మరి మీరు మీ బాధ్యత కర్తవ్యాన్ని నిర్వర్తించండి. అప్పుడు ఏదైతుందో ప్రజలు తీర్చి తీర్పు కోసం మనం వేచి చూద్దామని చెప్పి అంటున్నాం సార్. లక్ష్మి షాది ముబారక్ మంచి కార్యక్రమాలు సార్, మాకు అడ్డంతరం లేదు, మంచి కార్యక్రమం ప్రవేశపెట్టిండు. మరి బంగారు తల్లి ఏం పాపం చేసిందే? మీరేదైతుందో లగ్గం చేసుకుంటూ 51,000 ఇస్తా అంటుండ్రు. మీ పుట్టిన ఆడపిల్లకు లగ్గం వీడొచ్చేంత వరకు ఏదైతుందో విద్యకు, వైద్యానికి, పెళ్లికి 2,00,000 ఇస్తా అన్నమే మేము. మీరేం చెప్తుండ్రు? తనకి ఇస్తున్నారు, బర్రెని పట్టకపోతున్నా. మేము 2,00,000 పెట్టి బర్రెని ఇస్తామని చెప్పంటే బర్రె ఎప్పుడు పాలిస్తుందో, ముందైతే తనుగు పట్టుకోని చెప్పని 50,000 ఇస్తారు సార్. ఇది కథ సార్ చెప్పంటున్నా. ఎట్లా సార్ అంట? మేము 2,00,000 సార్. ఇంకేమంటున్నా సార్? ఇప్పుడు రెగ్యులరైజేషన్ ఏమైతున్నా సార్? ఓన్లీ యు ఆర్ లిమిటింగ్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. యూనివర్సిటీ పరిస్థితి ఏంటి సార్? యూనివర్సిటీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? యూనివర్సిటీ విద్యా బోధన ఏంటి? విద్యా యూనివర్సిటీ నిర్వహణ ఏంటి? ఏ ఒక్క యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉన్నారు సార్? ఏమైతున్నాయి? ఎందుకు ఇంత అశ్రద్ధ అంటున్నాను అనేది మీరు దయచేసి డీసెంట్రలైజ్ చేయండి. తెల్లాలేస్తే మంత్రులందరూ మీ దిక్కే చూస్తున్నారు. మా సార్ ఏమంటాడో నేనేమన్నా చెప్తే, మీ సార్ ఏమనడు. మీరు ధైర్యంగా పనిచేయండి. మీరు పని చేయకూడదు మీ సార్ అంటాడు. ఇవాళ మీరు పని చేయకపోవడంతో ఏదైతుందో మీ సారు చెడ్డ పేరు చెప్తాడు. మొత్తం సర్వం సెంట్రలైజ్ అయిపోయి కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరే ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తుండు, మంత్రులకు ఎవరి స్వతంత్రత లేదు. ఇది మంచి పద్ధతి కాదు. మనం అందరం కూడా మన రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ కావాలి. అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. ఇవాళ మనం ఏదైతుందో సార్ ఏమనుకుంటారో అంటే సార్కు చెడ్డ పేరు వస్తుందని చెప్పంట. దయచేసి సార్కు మంచి పేరు తెండి, మీరు కూడా మంచి పేరు తెచ్చుకో. అప్పుడు రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పంటారు. ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. జీవన్ రెడ్డి గారు దయచేసి మీరు కూర్చొని సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సార్ నాట్ గోయింగ్ టు అలౌ. ప్లీజ్ ప్లీజ్ ఐ డోంట్ అలౌ నౌ రిప్లై బై ది గవర్నమెంట్. పాటలో ఏదైతుందో ఉద్యమకారు త్యాగాలతో ఏర్పడింది సార్. మరి ఆ ఉద్యమకారులు గుర్తించడం లోపల మీరే స్వయంగా 1,200 ఆత్మ త్యాగాల బలిదానాలతోని వీళ్ళ కేంద్రాన్ని మేము ఒప్పించి తెలంగాణ తెచ్చామని చెప్పండి సార్. 420 గుర్తించి ఇంకా 800 ఎక్కడ పోయింది సార్? ఆ లిస్టు చూస్తే ఆశ్చర్యమవుతుంది. నాట్ ఫౌండ్, నాట్ అవైలబుల్. ఇదా రెండు జీవో జారీ చేస్తే ఇవాళ మీరు ఉద్యమకారులు కేసులు ఎత్తేస్తామని చెప్పారు. మీరు ఎన్ని కేసులు ఎత్తేసిండ్రు? రాష్ట్ర పరిధిలోని కేసులు ఎత్తివేయడం మీ బాధ్యత. అట్లాగే కేంద్రం రైల్వే శాఖ ఏవైతే కేసులు నమోదు చేసిందో ఆ రైల్వే శాఖ నమోదు చేసిన కేసులు తొలగింపజేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిందా? రైల్వే పోలీసుకు రాసిందా? మీరు ఇన్ వ్యూ ఆఫ్ ది చేంజ్ ఇన్ డెవలప్మెంట్ సర్కమ్స్టెన్సెస్ వీఆర్ రిక్వెస్టింగ్ టు విత్డ్రా ది కేసెస్ అంటారో ఏమంటారో దాన్ని ఎట్లా చేస్తారో మనం చేసేదే వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తారు కదా సార్. ఆ చర్యనే లేదు. ఉద్యమకాలు గుర్తిపోయి సార్ ఆనాడు స్వాతంత్ర సమరం కొరకు ఏదైతుందో పోరాటం చేసిన యోధులకు మీరు పెన్షన్లు తీని లేకుండా లేదు, స్వాతంత్ర సమరంలో గుర్తింపు లభించింది. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సమిధులైనటువంటి కుటుంబాల వల్ల మన మధ్య ఉన్నాయి సార్. వాళ్ళ కొరకు ఏదైతుందో తెలంగాణ సమర యోధులుగా, తెలంగాణ సమర పోరాటకులుగా ఒక ప్రశంసా పత్రాన్ని ఇవ్వండి సార్. జీవితంలో ఏదైతుందో ఒక తృప్తి. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను కూడా పాల్పంచుకున్నాను చెప్పని, నాకు రాజకీయ అధికారం రాకపోవచ్చు కాక, కానీ ఏదైతుందో ఈ తెలంగాణ సాధనలో నేను కూడా ఒక భాగస్వామినైనా ఒక తృప్తి మిగులుతుంది కదా సార్. దయచేసి ఆ విధంగా గుర్తింపు చెప్పియండి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి అందరికీ ఎవరి మీద కేసులు నమోదైనాయో, మీరు అంటారు నేను ఎంతమందిని పట్టుకురావాలని చెప్పాను, ఎవరి మీద కేసులు నమోదైనాయో, ఎవరిని గుర్తించగలుగుతారో వాళ్ళకు ప్రశంసా పత్రాలు లేని కనీసం కేసులు పూర్తి స్థాయిలో కేంద్ర స్థాయిలో నమోదు చేయబడిన కేసులే కానీ
రాష్ట్రస్థాయిలో నమోదు చేయబడిన కేసులే కానీ విద్యా చేయండి. అట్లాగే ఏదైతుందో పూర్తి స్థాయిలో 1200 అమరుల కుటుంబాలకు ఏదైతుందో మిగిలిన వారిని గుర్తింపు చేసి వారి కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఆ ఉద్యోగమే కానీ 10 లక్షలే కానీ ఇవన్నీ సార్. ఇంకా ఎస్సీ ఎస్టీలు సార్, మళ్ళీ ఎస్సీ సప్లాన్కి ఏదైతుందో మాకు మాట్లాడే అవకాశం రాలేదు. వాస్తవంగా చెప్పండి సార్, ఇంత దళితులు ఎంత వివక్ష గురవుతున్నారు సార్, దళితులు ఎంత వివక్ష గురవుతున్నారు సార్. ఇవాళ ఏదైతుందో మీరు 3.5 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పంటారు, అది పోయింది. కనీసం మా హక్కు సార్ ఎస్సీ సప్లాన్, ఎస్టీ సప్లాన్ మా హక్కు సార్ అని చెప్పంటున్నా. ఇలా మా హక్కుగా మాకు చెందవలసినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను మీరు మళ్లీ పూజ చేసి మాకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తే కూడా మాకు ఎస్సీ సప్లాన్కి వెళ్ళిస్తారు, మా వాడకట్లో మోరేస్ కడితే కూడా ఎస్సీ సప్లాన్కి వెళ్ళి. ఇది ఎక్కడ న్యాయం సార్? ఈ సమాజంలో మేము భాగస్వాములు కాదా సార్? దయచేసి ఎస్సీ సప్లాన్ పూర్తి స్థాయిలో ఎస్సీ కేంద్రీకృతమైన చోట వాళ్ళ సంక్షేమం కొరకు మాత్రమే వెచ్చించబడే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ మరి నాకు ఈనాడు మీరు ఈ అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నేను పేర్కొన్న అంశాల్లో ఒక పాజిటివ్ దృక్పథంతో వీటి పరిష్కార మార్గం కనుగొనే విధంగా మరి భవిష్యత్తులో ఈ కార్యక్రమాల అమలు పొందే విధంగా తగు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.